వెంకటేశ్వర్లు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? అదే సార్, మాది ఐవర్పల్లి లక్ష్మీబాయి మండలమ్మ సార్. అయితే నాకు ఇప్పటికి మా వైపు ఫస్ట్ వైపు చనిపోయింది. అయితే 4 ఎకరాలు భూమి ఉంది సార్, మా పిల్లల పేరు మీద నా 3 ఎకరాలు చేశాను. నాకు ఎకరం ఉంది సార్, ఎకరాకు 5 మంది పడుతున్నాయి సార్, ఇంతవరకు డైలీ ఎప్పుడు పడుతున్నాయి సార్. ఓకే, అయితే ఇప్పుడు 5 మంది పడడం లేదు సార్. నేను సెక్యూరిటీ హైదరాబాద్ సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నాను సార్. నేను ఆధార్ బ్యాంక్ లో ఇల్లు లేదు, ఊర్లో ఏమి లేదు సార. నాకు మేడం మీరే పంట పండిస్తున్నారా లేదంటే వీళ్ళకి కౌలుకి ఇచ్చిండ్రా? లేదు లేదు సార్, మేము పంట అప్పుడైతే ఫస్ట్ అయితే కౌలుకి ఇచ్చాము సార్. ఇంకా కౌలుకి ఇచ్చాము సార్. ఎన్ని ఎకరాలు లేదు మీకు? మాకు 4 ఉంది. పిల్లలు మా ఫస్ట్ వైపు కనిపించారు గ్యాస్ సిలిండర్ వెళ్ళి. అయితే ఆ పిల్లల పేరు మీద 3 ఎకరాలు చేశాను సార్ నేను. అయితే నాకు ఎకరం ఉంది సార్, ఎకరకు డబ్బులు నాకు పడుతున్నా పిల్లలకు పడుతున్నాయి. పడ్డాయా మీకు? పడలేదు సార్. ఎకరానికి పడలేదు, 3 ఎకరాలకు పడలేదు. సో మొత్తం ఎవరికి పడలేదు? పిల్లల పేరు మీద. పిల్లల పేరు మీద ఉంది సార్. ఓకే, రైట్. చూద్దాం, మీ 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 ప్రశ్న అంటే మీ అనుమానం కానీ మీకున్నటువంటి డౌట్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు, జాయిన్ అయి ఉన్నారు ఆల్రెడీ. రైట్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి రైతుల గోస, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కానీ వీటిని నివృత్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఐన్యూస్ ఈరోజు ఈ చర్చ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతోంది, యుద్ధ ప్రాతిపదికన రైతులకు రైతు బంధు వేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇట్లా రోజు లక్షల మందికి వేసుకుంటూ వెళ్తే గనక చివరి రైతుకు ఎప్పుడు అందుద్ది, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈరోజు చర్చా కార్యక్రమంలో. కైలాష్ నేత గారు,